శ్రీ సాయిరా ఓం శ్రీ గురుదేవదత్త ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము పద్నాలుగవ అధ్యాయము శ్రీ స్వామి సమర్థులు వంద సంవత్సరముల పర్యటనలు అనేక ప్రాంతంలో స్వామివారు చేసిన పర్యటనలను వారు చూపిన లీలలను విని విద్యాసాగరుడు పులకించిచుండెను వానికి అత్యంత అద్భుతముగా కన్నులకు కట్టినట్లుగా స్వామి లీలలను ప్రబోధం చేయుచున్న నిత్యానందుని చూచి ఓ పావన పురుష మీరు మహానుభావులు నా అదృష్టము కొలది నాకు లభించినారు మీకు తెలియని విషయాలంటూ ఉండమని కూడా నేను భావిస్తున్నాను అందుచే ఈ సంసారార్ణవంను తరింపచేయగల ఈ దత్తావతారిని కథలను మీ ద్వారా గ్రహించాలని తద్వారా సద్గురుని దర్శించాలని మరీ మరీ కోరుచున్నాను తరువాత జరిగిన స్వామి లీలలను కూడా వినిపించి నన్నుద్ధరించ ప్రార్థన అని వేడుకున్నాడు నిత్యానందులు చిరునవ్వు నవ్వి వత్స విద్యాసాగర మహాత్ములు తమ పర్యటనల ద్వారా లోకంలో ధర్మస్థాపన చేస్తూ ధర్మ ప్రబోధంతో భక్తులను రక్షిస్తూ ఉంటారు దండ ప్రయోగంతో దోషులను శిక్షించుచూ ఉంటారు యోగి సన్యాసి బ్రహ్మచారి ఉన్న అన్ని తీర్థాలను పుణ్యక్షేత్రాలను సేవించుచుందురు ఎందుకంటే సామాన్యులు పాపులు దుష్టులు భక్తులు అయిన వారెందరో తీర్థములందు స్నానమాడి పవిత్రం లఘుచుందురు క్షేత్రములను దేవతలను సేవించి పాప పంకిలంను తొలగించుకునిచుందురు అందరినీ పవిత్రమొనర్చు క్షేత్రములు దేవతలు తీర్థములు నదులు కళావిహనం పొందకుండుటకై మహాత్ములు తమ స్పర్శతో మరలా పవిత్రతను చేకూర్చి శక్తివంతములుగా చేయటకై తీర్థాటనము చేయుచుందురు పుణ్యభూములను ఇంకనూ పునీతం చేయుదురు అందులకే స్వామివారు కూడా భారతదేశం అంతటా పర్యటించి తమ స్పర్శతో పవిత్రమునర్చినారు విద్యాసాగర శ్రీ స్వామి సమర్థులు ఆ బ్రాహ్మణుల సంగమనకు ధర్మ మార్గంన జీవించమని ప్రబోధించిరి కదా ఆ బ్రాహ్మణ సోదరుల ఆతిథ్యమును స్వీకరించిన అనంతరం ఆ దృశ్యులై గుజరాత్ రాష్ట్రంలో కచ్చ ప్రదేశం నారాయణ సరోవర్ అనే గ్రామంలో గల శ్రీకృష్ణ త్రివిక్రమ మందిర సమీపమున గల వాపి తీర్థమును చేరినారు అక్కడ పండాలు బ్రాహ్మణులు ఆ పవిత్ర తీర్థానికి స్నానానికి వచ్చిన యాత్రికులను దక్షిణలకై వేధించేవారు దక్షిణ వసూలు చేసి గాని తీర్థ స్నానమునకు అనుమతి ఇచ్చేవారు కాదు అలా అక్కడకు చేరిన స్వామి సమర్థులను కూడా దక్షిణ ఇవ్వనిచో సరస్సులోనికి వెళ్ళనివ్వమని అడ్డగించారు అంతటా స్వామివారు నవ్వి వారు చూచిచుండగానే గాలిలో పైకి లేచి వారి తలలపై నుండి వెళ్ళి సరస్సు ఒడ్డున కూర్చున్నారు ఆ దృశ్యంను చూచి అచ్చటి వారందరూ ఆశ్చర్య చెగుతులేరి వీరు సామాన్యులు కారని మహిమాన్వితులని తెలుసుకునిరి ఏ సాంప్రదాయ చిహ్నంలో శరీరంపై లేని ఈ మహానుభావుడు అబధూతయ్యే ఉండవలనని నిశ్చయించుకొని స్వామివారికి జయ జయనాదములు చేసిరి ఇదంతా గమనించిన పండాలు బ్రాహ్మణులు తమ తప్పును తెలుసుకుని భయంతో గజగజ వణికిరి ఆ మహాత్ముడు శపించునేమో అని కంపించిపోయిరి కొంత తేరుకొని ఆయన పాదములు ఆశ్రయించి క్షమాభిక్ష కోరి ఆ గ్రామస్తులు భక్తులు మహోన్నతమైన దివ్య పురుషుడు తమకు లభించినాడని వారికి స్నానాదులు గావించి అనేక విధములా పూజించి స్థుతించిరి భజనలు సంకీర్తనలు చేసి ఆరాధించిరి అనేకులు విరివిగా ప్రసాదములు పంచిరి కొందరు సంతర్పణలు చేసిరి స్వామివారు ఆ పండాలను దయతో చూచి ఇకపైన దక్షిణ ఇచ్చేవారి వద్ద పుచ్చుకొనుడు లేనిచో వేధించకడని బుద్ధి చెప్పిరి ఆ బ్రాహ్మణులు స్వామి మాటను ఆజ్ఞగా శిరసావహించదమని మాట ఇచ్చిరి ఇలా ఉండగా అదే గ్రామంలో నివసిస్తున్న ఒక పండితుడు తన విద్యాబల గర్వంతో అందరికన్నా అధిగుడననే భావంతో జీవించేవాడు అతడు శ్రీ స్వామివారి మహిమ గురించి భక్తులు గొప్పగా కొనియాడుట సహింపలేక గర్వంతో వారిని పరీక్షించాలి అని వారిని సమీపించినాడు పూజ్యుల వద్దకు వచ్చినప్పుడు వారికి నమస్కరించుట ఉత్తమమని తెలుసు కూడా నమస్కరింపగా వారిని ప్రశ్నలతో పరీక్షింప ఊనినాడు వాని వైఖరిని గ్రహించిన స్వామి సమర్థులు అతని తల్లిదండ్రుల వివరాలు అడిగినారు అందులకు అతను వారు ముప్పై ఐదు సంవత్సరముల క్రితమే మరణించారని బదులు ఇచ్చాడు స్వామివారు అతనితో నీ తండ్రి ఇప్పుడు నీ ఇంటిలోనే ఉన్నాడు నీ పిల్లవాని ఊయలు ఊపుచున్నాడు వెళ్ళి చూడమని అన్నారు అందులోకి అతను అంగీకరించక తన తండ్రి మరణించి ఎంతో కాలం అయినదని గట్టిగా జవాబు ఇచ్చినాడు స్వామివారు అతనిని కరుణతో చూచి అతి నిదానంగా నీవు ఇంటికి వెళ్ళి చూడు ఒక పెద్ద సర్పము మీ పిల్లవాడి ఊయలు ఊపుచున్నది ఆ సర్పమే నీ తండ్రి అని చెప్పారు అయినా అతను నమ్మక వీరిని వింతగా చూచుచుండగా శ్రీ వారి సంకల్పంతో కొద్ది క్షణాల్లో అందరూ చూస్తుండగా ఆ సర్పం వారి వద్దకు వచ్చినది అది చూచి అక్కడి వారు దానిని చంపబోగా స్వామీజీ వారిని వారించి సర్పాన్ని లేవనెత్తి దగ్గరకు తీసుకుని దానితో ఇట్లు అన్నారు ఓయి నీవు పోయిన జన్మలో ఎవరికీ మేలు చేయని వాడువై స్వార్థంతో జీవించినావు గత జన్మ వాసనల కారణంగా నీవు నీ పుత్రిని ఇంటిలో ఈ రూపంలో తిరుగుతున్నావు ఇకనైనా వాటిని వదులుకొని నీ క్రూర స్వభావంను విడిచి సాధువు వలె జీవించు అని మందలిస్తూ దగ్గరలోని కోనేటిలో వదిలినారు అది నీటిలో ప్రవేశించి లోపలికి వెళ్ళిపోయింది సర్పరూపంలో ఉన్న ఆ జీవి మరు జన్మలో ఉత్తమమైన యోగిగా జన్మిస్తాడని స్వామివారు అక్కడ చేరిన వారితోనూ ఆ పండితునితోనూ చెప్పారు స్వామివారు చూపిన ఆ కరుణకు అతను సంతసించి స్వామివారికి పాదాభివందనం చేసినాడు అక్కడి వారందరూ స్వామివారి మహిమలకు ఆనందపడి జై జయ నాదములు చేసినారు అక్కడి నుండి స్వామి అకస్మాత్తుగా అదృశ్యులై ద్వారకలో కనిపించిన అక్కడ శ్రీ స్వామివారు అనేక లీలలు చూపారు ఆ సమయంలో అక్కడ బూర్వా బువా అనే దత్తభక్తుడు దత్తాత్రేయుని దర్శనం కొరకు తీవ్రమైన సాధన చేస్తూ ఉన్నాడు అతనికి అప్పుడప్పుడు స్వప్నంలో దత్తాత్రేయ స్వామి వారి అవతారమైన శ్రీ స్వామి సమర్థులు దర్శనమిచ్చారు అతను శ్రీ స్వామివారిని అక్కడ దర్శించినంతనే తాను స్వప్నంలో దర్శించిన దత్తాత్రేయ స్వామి అవతారము వీరేనని గుర్తించి స్వప్నంలో దర్శనమిచ్చిన స్వామి ప్రత్యక్షంగా కనిపించుడు చూచి ఆనందంతో స్వామిని చేరి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి స్వామి అనేక సంవత్సరముల సాధన చేత మీ దర్శనం లభించినదని ప్రార్థించారు దేవాదిదేవ సద్గురుమూర్తి నీ దర్శనం చేత నేను ఇన్ని సంవత్సరములు చేసిన సాధన సఫలమైనది దుర్లభమైన ఈ మానవ జన్మ సార్థకతను పొందినది దేవాది దేవ నీ కరుణ చేత సమస్త జీవులు తమ తమ కార్యములను నిర్వర్తించుకుని ఓ దత్త స్వరూప నిరంతరము నీ నామస్మరణయే నా జీవిత లక్ష్యం నిన్ను దర్శించుట నా జీవిత గమ్యం సచ్చిదానందమూర్తి మానవుడిపై పుట్టినందుకు మోక్షాన్ని సిద్ధింప చేసుకోవాలి మోక్షాన్ని సిద్ధింప చేసుకోవడానికి సద్గురు చరణాలను ఆశ్రయించాలి నాకు మీ పాదములే శరణ్యం నాకు ధ్యాన మార్గంలో కలుగు అవరోధాలను తొలగించండి అని ప్రార్థించినారు స్వామివారు అతని ప్రార్థన విని ఆనందించి నాయన త్రిగుణాత్మకములైన కర్మలకు అజ్ఞానమే మూలం ఆ అజ్ఞానాన్ని దగ్ధం చేసుకోవడానికి ప్రయత్నించు మానవ కోటికంతటికీ ఆచరణీయాలైన కొన్ని ధర్మాలు ఉన్నాయి ఎల్లప్పుడూ సత్యవచనాన్నే పలకటం సర్వభూతాల పట్ల సమభావంతో మెలగటం వివేచనా జ్ఞానంతో వ్యవహరించటం అరిషడ్ వర్గాలను జయించటం అహింసా వ్రతాన్ని అవలంబించటం ఇతర ప్రాణుల పట్ల దయతో మెలగటం దాన ధర్మాలు చేయటం గురువుల పట్ల భక్తి గౌరవాలు చూపటం సమాన బుద్ధిని పెంపొందించుకోవటం సంతృష్టితో జీవించటం సర్వేశ్వర్ని ఆరాధించటం మొదలైనవి సర్వసాధారణమైన ధర్మాలు వాటిని అనుష్ఠించటం ద్వారా ఇహపరాలను రెంటినీ సాధించడం జరుగుతుంది అశాశ్వతమైన ఐహిక భోగాల మీద ఆసక్తిని దూరం చేసుకుని అంతర్దృష్టితో వ్యవహరించే వారికి పరమశాంతి లభించి తీరుతుంది కామ్య భోగ లాలసులైన వారు ఏదో ఒక విధమైన క్షణిక సుఖాన్ని ఆశించి శాశ్వతమైన దుఃఖాన్ని ఆర్జించుకున్న వారవుతారు అసంతుష్టి అనేది అశాంతికి మూలం సంతుష్టి లేని జీవితం దుఃఖభాజనం కాక తప్పదు ఆ ప్రాణి కష్టించి పొందిన విద్య కీర్తి అన్నీ వ్యర్థమే అవుతాయి అందువల్ల అసంతుష్టిని ధ్వజించడంతో ఏ విధమైన దురాస కానీ వారిలో జనించడానికి అవకాశం ఉండదు సంతుష్టి కారణంగా వారు క్రోధ దూరులు కావడం జరుగుతుంది క్రోధాన్ని జయించిన వారు నిర్భయులే చరించగలుగుతారు ధ్యాన నిష్ఠావలంబులు మనస్సును వాక్కును నియమించుకోవడం అవసరం మనస్సును వాక్కును నియమించుకున్న వారికి అన్య చింత అంటూ ఉండదు అదే ఆధారంగా వారు భగవంతునిలోనే బ్రతకటం సంభవిస్తుంది గృహస్థ ధర్మాన్ని అవలంబిస్తూ కూడా భగవంతునిలో బ్రతకడం సంభవమే ఎప్పుడు ఏ కర్మనాచరించినా దానిని దైవ కార్యంగా భావించటం ఎప్పటికేది లభిస్తే అది దైవదత్తం అనుకుని సంతృష్టితో అనుభవించటం అవకాశం ఉన్నంతవరకు గురువులను అతిథులను అర్చించటం విరామ సమయాల్లో హరికథల శ్రవణం హరినామ చింతన చేయటం భాగవతుల గోష్ఠిని ఆలకించటం వారిని గౌరవించటం వారి అనుభూతులు గ్రహించటం మొదలైన కార్యాలు ఆచరణ యోగ్యమైనవే వాటిని ఆచరించడం ద్వారా ఒక విధమైన శాంతి లభిస్తుంది ఆ విధమైన శాంతి ఆత్మ జ్ఞానోపార్జనకు అనువైన వాతావరణాన్ని మానసికంగా ఏర్పరుస్తుంది అది పొందిన ప్రాణి కాలక్రమమున సక్రమమైన సాధన ద్వారా ముక్తిని సాధించడం జరుగుతుంది అని ప్రబోధించి శ్రీ స్వామివారు తన స్పర్శతో అతనిని అనుగ్రహించగానే అతను సమాధి స్థితిని పొందినారు బూర్వాబువకు స్వామివారిలో శ్రీకృష్ణతత్వం దత్తతత్వం గోచరించినది అతను స్వామిని శ్రీకృష్ణ దత్తాత్రేయ నరసింహముని అని పిలిచినారు ద్వారకలోనే శ్రీ స్వామివారు ఒక అంధునికి చూపు ప్రసాదించినారు అతనికి పూర్వజన్మ విషయం రాబోవు పునర్జన్మ విషయం వివరించినారు అక్కడి ఆస్తికులకు దైవ ప్రసన్నత పొందేలా ఆశీర్వదిస్తూ కొన్ని లీలలను చూపటం జరిగింది ద్వారక నుండి శ్రీ స్వామివారు గోమతీ తీర్థాలకు వెళ్ళినారు అక్కడ పరమ పవిత్రమైన ఐదు సరస్సులు కలవు అవి గోమతీ తీర్థము గోపీతీర్థము చక్రతీర్థము పద్మతీర్థము శంఖుతీర్థము వీనిలో భక్తులు స్నా స్నానమాచరించి తమ పాపములను ప్రక్షాళనము చేసుకుని చెందురు అందులో గోపీ తీర్థములోని మట్టిని తీసి తిలకముగా నుదుట ఉంచుకుందురు అది ఏ పవిత్రమైన గోపీచందనమని భక్తుల భావన ఈ తీర్థము గోపీచందన శిలల మధ్య ఉండట వలన దానికి విశిష్టత చేకూరినది స్వామి సమర్థులు ఈ తీర్థములలో స్నానం చేసిరి అయితే ఈ స్నానముల ద్వారా అనేక సంవత్సరముల నుండి భక్తుల పాపములను స్వీకరించుచున్న ఆ తీర్థములకు పాప ప్రక్షాళనం చేసి పవిత్రీకరించరి అచ్చట భక్తులకు అనేక ధర్మ మార్గములను ప్రబోధం చేసిరి అచ్చడి భక్తులు కూడా స్వామివారిని శ్రీకృష్ణ దత్తాత్రేయ నరసింహముని అని పిలవసాగిరి స్వామి సమర్థులచట కొంతకాలముండిరి పిమ్మట అక్కడ నుండి అదృశ్యులై పర్వత శిఖరాలలో యోగుల ఏకాంత తపో భూమి గిర్నార్ చేరారు గిర్నార్ శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రధాన స్థానము గిరినారాయణ్ అని గిరినార్ అని ఈ స్థలమును పిలుస్తారు ఇది రాజస్థాన్ జునాగర్ సమీపాన దట్టమైన అరణ్య ప్రాంతము గిచ్చట గల మూడు పర్వతముల మీద ముఖ్యమైన శిఖరములపై శ్రీ దత్తాత్రేయుల వారు కూర్చున్న స్థలంలో వారి పాదకులు కలవు రెండవ దానిపైన అంబా భవాని మందిరము ఉన్నది మరి ఒక శిఖరంపై నవనాథులలో ముఖ్యుడైన గోరఖ్నాథ్ స్థానం ఉన్నది ఇది అతి పవిత్రమైన స్థానం మొదట యాత్రను అంబా శిఖరం తరువాత గోరఖ్నాథ్ శిఖరం తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి శిఖరము చేరవలను విద్యాసాగర ఈ పవిత్రమైన క్షేత్రంలో సాధకులకు దత్తదర్శనం కలిగి వారి అనుగ్రహం కలుగుచుండుట సర్వసాధారణము శ్రీ దత్తావతారులైన శ్రీ స్వామివారు అక్కడికి చేరి అచ్చటగల గోముఖ తీర్థమునందు స్నానమాడిరి యతివర్యుడు గొప్ప మహాత్ముడైన శ్రీ శేషనారాయణ స్వామివారి పాదుకా మందిర పరిసరంలో సంచరించిరి అచ్చటి నుండి హనుమాన్ దారి తీర్థమును చేరిరి అది అతి సుందరమైన ప్రదేశము అచ్చట భక్తుడైన హనుమంతుడి దివ్య మంగళ విగ్రహమును మందిరమున్ను కలవు అచ్చట అనేక మంది సాధువులు ఉండిరి అందులో ఒకరు కుంటివాడు రెండు కాళ్ళు లేవు అతడు స్వామివారిని దూరం నుండి చూడగానే వాని మనసులో ఒక మహోన్నతమైన భావము కలిగెను దిగంబరులుగా సరియైన ఆచ్ఛాదన లేకుండా పిచ్చివానువరే కనిపించుచున్న స్వామిలో దివ్యమైన దత్తరూపము దర్శించగలిగినాడు ఆ భావాతిరేకముతో లేచి స్వామికి నమస్కరించా ప్రయత్నించి విఫలుడైనాడు తన స్థితి నెరిగి దీనవదనములతో చేతులు జోడించి హే అనంత బ్రహ్మాండ నాయిక హే గురు గిరిధారి దీనదయాళో పరమేశ్వర నేను కాళ్ళు లేని వాడిని నీ పాదములంటి ఎట్లు నమస్కరించగలను ఆ భాగ్యం నాకు కలిగించండి హే దయాఘన మీరు సామాన్య మానవులుగా అందరికీ గోచరించుచున్నప్పటికీ నాకు మాత్రం మీరు శ్రీ దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చుచున్నారు అని ప్రార్థించుచుండగా వాణి కన్నుల నుండి ఆనందాసురువులు ధారగా కారుచుండెను అతని దీనస్థితిని గ్రహించి దయాళుడైన స్వామివారు తన మధురమైన వాక్కులతో ఓయి నీవు భయపడకు నిర్భయుడవై చింతను వీడి విశ్వాసముతో స్థిరమైన నమ్మకంతో నీ రెండు చేతులతో నీ రెండు కన్నులను మోసుకొని తలను అటూ ఇటూ త్రిప్పకుండా లేచి నిలబడే ప్రయత్నం చేయి అని స్వామి ఆదేశించుచుండగానే అచ్చట ఉన్న మిగిలిన సాధువులు వీరిరువురిని చూచి హేళనగా నవ్వి ఓ కుంటివాడా నీవు మరీ మూర్ఖునివలే ఉన్నావు ఎక్కడైనా కుంటివాడు లేచి నిలబడగలడా ఇదేమైనా సత్యయుగమా ఈ కలియుగంలో ఇలాంటి విశేషాలు జరుగుతాయా ఎందుకు నీవు ఆ పిచ్చివాని మాటలు వింటావు ఇలాంటివి మేమింతవరకు కనీ విని ఉండలేదని అతనిని వారించబూనిరి అప్పుడు ఆ కుంటివాడు ఓ సాధువులారా ఆ దివ్యమూర్తి ఎవరో మీకు లేదు అతని ఆజ్ఞ పరమేశ్వరిని ఆజ్ఞ నా ఈ శరీరం ఏమైనా పోయినా వారి ఆజ్ఞను మీరలేను రక్షించువాడును శిక్షించువాడును సర్వకాలములకు కారకుడు ఆ పరమాత్ముడే అని ఆనందాశ్రవులతో స్వామిని మనసారా తలచి కన్నులను మూసుకుని దృఢ నిశ్చయుడై జై గురుదేవదత్త అని పెద్దగా స్మరిస్తూ లేచి నిలబడినాడు ఆ దృశ్యమును చూచిన సాధువులందరూ ఆశ్చర్యంతోనూ భయముతోనూ కంపించిపోయిరి స్వామి సామాన్య వ్యక్తి కాదని సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అయినని అప్పుడు తాము హేళన చేసి నిందించినది తప్పని తెలుసుకునిరి వారికి వారు చెంపలు వేసుకుని పరుగు పరుగున వచ్చి స్వామి పాదములపై పడి క్షమాపణలు చెప్పుకొని మనసులోన మదన పడసాగిరి స్వామివారు చిరునవ్వుతో వారిని క్షమించి దీవించిరి స్వామితో కలిసి ఆ కుంటివాడు కూడా గిర్నార్ పర్వతం నెక్కగలిగినాడు స్వామి వానికి గణేష్ పురి అని నామముంచి అనుగ్రహ దీక్ష ఇచ్చినారు స్వామి ఇంకా ముందుకెళ్ళి అంబాశిఖరము చేరిరి అచ్చట జగదాంబ ప్రత్యక్షమై స్వామి మీరు మీ నిజస్థానమును వదిలి ఎక్కడికెళ్ళినారు ఎందులకే వెళ్ళినారు అని ప్రశ్నించినది స్వామి మాత నేను సకల తీర్థక్షేత్రములు సంచరించి చుంటిని అది నా నైజము నేను కలియుగంలో భక్త సంరక్షణార్థం ఇలా సంచారం చేస్తుంటాను ఎండిన బీడు భూములకు నీరెంత అవసరమో అటులనే ఆస్తికులకు గుణ ప్రబోధం అంత అవసరం అమ్మా ఈ పర్వతం కూడా నా స్థానమే కదా అందులకే తిరిగి వచ్చినాను మరలా వెళ్తూ ఉంటాను అమ్మా ఇదే కదా నా కర్తవ్యము అని పలికెను ఆ తల్లి ప్రసన్నురాలే అదృశ్యమైనది అచ్చట నుండి స్వామి గోరక్షానాథ్ అడంబంగ్నాథ్ తపో స్థానముల మీదుగా దత్తాత్రేయ స్వామి శిఖరము వద్దనున్న కమండలు తీర్థమును చేరిరి ఇది శ్రీ దత్తస్వామి స్నానము చేయి తీర్థము ఆ తీర్థమున స్వామి స్నానం చేసిరి ఆ శిఖరం పైనున్న దత్త పాదుకా మందిరం చేరి అచ్చట కొంతకాలం నివసించిరి స్వామిని అక్కడ సాధకులు భక్తులు దత్తావతారముగా గుర్తించిరి అవధూతయ్యని యోగిరాజు అని వారిని పూజించి చంచల భారతి అని పిలువసాగిరి విద్యాసాగర అక్కడ అనేక మంది దత్త సాంప్రదాయ ప్రవర్తకులు ఇప్పటికీ ఆ నిర్జన వన పర్వతసీమలలో తమ యోగ సాధనను కొనసాగిస్తున్నారు వారు నిత్యము శ్రీ స్వామివారి లీలలను మననం చేసుకుని చుందురు నీవు కూడా అక్కడే కదా శ్రీ స్వామివారిని గురించి తొలిసారిగా విన్నది అయితే స్వామివారు అక్కడ ఉండగానే సేవాదాస్ అను సాధకుడు వారి అనుచరులు స్వామిని దత్తావతారులుగా గుర్తించి సేవించినారు స్వామిని ఆశ్రయించి వారి ద్వారా సాధన రహస్యములను తెలుసుకొనవలనని భావించి స్వామిని ప్రార్థింపగా శ్రీ స్వామివారు సాధక ముందుగా చిత్తశుద్ధిని సాధించవలేను సాధకులు తమ కర్మలను ఈశ్వరార్పణంగా చేసి ప్రతిఫలము కోరకయున్నచో చిత్తము శుద్ధమగునని తెలిపెను స్వార్థము వీడి మన ధర్మములు మనము నెరవేర్చుకొనవలెను అది ఏ దైవారాధన అనెను దీనివలన క్రమముగా అహంకారము నశించును అనెను అప్పుడు విశాల దృక్పథం ఏర్పడవలెను హృదయమే విశాలమగును అట్లు చిత్తశుద్ధిని పొందిన పిమ్మట సద్గురువునకై చూడవలనని అనెను వారి సేవలో పరిపూర్ణ అర్పితము కావించవలెను ఆధ్యాత్మిక సత్యములను దృఢముగా ధ్యానించి అంతఃమననము చేయవలను ఇది అనుసరించవలసిన పద్ధతి దీనివలన తప్పుడు భావములు మూఢ విశ్వాసములు నశించును ఇది ఏ బ్రహ్మజ్ఞానము అని చెప్పుచు సేవాదాసుకు శ్రీ దత్తాత్రేయ ప్రభువుగా దర్శనమిచ్చెను ఆత్మజ్ఞానము నాకు అవసరమైన సూచనలు యోగ సిద్ధాంతము తెలిపిరి సేవాదాసు అతని అనుచరులను వారి అదృష్టమునకు సంతోషంన ఓలలాడి స్వామి సమర్థుల ఘనతను వేనోళ్ల కొనియాడిరి గిర్నార్ నుండి స్వామివారు అంతర్ధానమై అంబాజోగైలో దర్శనమిచ్చినారు అంబాజోగై మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో పర్వత ప్రాంతం ఆ పర్వత ప్రాంతంలో చాలా గుహలున్నవి అది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అంబాజోగై జోగులాంబ మందిరం కలదు స్వామివారు అచ్చట చాలా సంవత్సరాలు నివసించారు ఆ కాలంలో వారి లీలలోని ఒక విచిత్రము అద్భుతము అయిన లీల గురించి చెప్తాను ఆలకించు ఆ పర్వతంపై గొర్రెలను మేపుకొని జీవించే యాదవుల కుటుంబాలు చాలా ఉండేవి అందులో ఒక యాదవ బాలిక స్వామిని నిత్యము దర్శించి వారితో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది స్వామివారు చిన్నపిల్లలతో బాగా ఆడుకునేవారు ఆ బాలిక యొక్క తల్లికి ఒక విచిత్రమైన కోరిక కలిగినది ఆ పర్వతం క్రింది భాగం నా గ్రామంలో ఒక షావుకారుకు సంతానం లేదని తెలిసి బాలికకు పురుష వేషం వారింట దత్తు ఇచ్చినచో తన కుమార్తె ధనవంతురాలుగా సుఖపడగలదని ఆలోచన కలిగెను అట్లు తన కుమార్తెకు వేషం వేయించి ఒక గుహ వద్ద కూర్చున్నబెట్టి ఆ షావుకారుకు వెళ్ళి చెప్పెను ఎవరో దిక్కులేని లేని పిల్లవాడనుకుని ఆ షావుకారు ఆ బాలుని తెచ్చి పెంచుకొనసాగను కొన్ని సంవత్సరములు గడిచెను ఆ షావుకారు తన దత్తపుత్రునికి వివాహం చేయి నిశ్చయించెను వివాహంనకు పెండ్లివారు తరలి గంగాఖేడ్ వెళ్ళిరి ముహూర్తంనకు ముందు నలుగు పెట్టి మంగళ స్నానములు చేయించుటకే ఆ పిల్లవాని వేషంలో నున్న పిల్లను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసిరి అప్పుడు ఆ పిల్ల తన అసలు సంగతి బయటపెట్టెను షావుకారునకు నిరాశ నిస్పృహలతో పాటు అవమాన భారము సహింపరానిదయ్యను అంతనాథుడు గ్రామంనకు తిరిగి వచ్చి తన అనుచరులను పిలిచి ఈ పిల్లను తీసుకుని వెళ్ళి తలనరికి చంపవలసిందిగా ఆజ్ఞాపించను వారు ఆ పిల్లను వెంట తీసుకుని వెళ్ళిచుండగా వారిని ఆ పిల్ల బ్రతిమాలి తనను చంపబోయే ముందు ఒక కోరిక తీర్చమని కోరెను అది ఏమనగా ఈ పర్వతంపై ఉన్న స్వామివారిని ఒకసారి దర్శించవలనని కోరెను వారు ఒప్పుకొని వెంట తీసుకుని స్వామి వద్దకు వెళ్ళిరి అప్పుడు ఆ బాలిక తన ఆపదను స్వామి సమర్థులకు విన్నవించుకొనిను తన తల్లి చేసిన తప్పుకు తాను శిక్షను అనుభవించబోతున్నానని తామే తన రక్షకులను నమ్మి ఇక్కడకు వచ్చినానని ప్రార్థించను స్వామివారు బాలిక వెంట వచ్చిన వారి వంక తీవ్రంగా చూచుచు ఎందుకు ఈ బాలుని చంప నిశ్చయించినారు అట్లు చేయు అధికారం మీకెవరికి ఇచ్చినారు మీ షావుకారుకు ఇచ్చటం తీసుకుని రండి అని వారిపై కోపించి పంపివేయగా వారు వారి యజమానికి విషయమంతేనూ విన్నవించుకొనిరి షావుకారు పరుగు పరుగున వచ్చను స్వామివారు అతనితో మర్యాదగా నీ కుమారిని తీసుకొని వెళ్ళి వివాహం వైభవంగా చేయించు అని ఆజ్ఞాపించరి ఆశ్చర్యకరంగా కరుణతో ఆడపిల్ల మగపిల్లవానిగా మారిపోయినది సత్యయుగంలో వైవస్సుతమనుకు జన్మించిన ఇలా అను స్త్రీని పురుషునిగా మార్పు చేసిన వశిష్టాది మహర్షుల ప్రభావం మనకందరికీ తెలిసినదే కానీ కలియుగంలో శ్రీ స్వామి సమర్థుల లీలతో ఇట్టి మార్పిడి జరిగినది ఇది శ్రీ దత్తావతారులకు మాత్రమే సాధ్యము ఆ షావుకారు ఆ దత్తపుత్రిని తీసుకొని వెళ్ళి స్వామి కరుణతో ఆ ఆపిల్లతోనే వైభవంగా వివాహం జరిపించను స్వామి సమర్థుల కీర్తి ఎల్లెడలా వ్యాప్తి చెందినది అలా అనేక ప్రాంతంలో తిరుగుచూ భక్తులను ఆర్తులను రక్షించుచు సాధకులకు ప్రచారం చేయుచు తమ స్పర్శల చేత వాక్కుచేత వారికి లోపాలను తొలగించుచు క్రమంగా దక్షిణ ప్రాంతంలోని అతి పవిత్రమైన క్షేత్రం అయిన రామేశ్వరం చేరారు రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో ఒకటి ఇచ్చట త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ్ణి సంహరించిన తరువాత స్వయంగా లింగమును స్థాపించి ప్రతిష్ఠించారు అటువంటి దివ్యమైన క్షేత్రము శ్రీ స్వామివారి రాకతో మరింత ప్రకాశవంతమైనది రామేశ్వరం క్షేత్రంలో శ్రీ స్వామివారు దేవాలయం దగ్గరగా ఉన్న ఒక పెద్ద చెట్టు క్రింద తమ నివాసమును ఏర్పరచుకొని అన్న వస్త్రాదులపైన ఏమాత్రం ధ్యాస లేకుండా ధ్యానంలోనే ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేవారు శ్రీ స్వామివారిని దివ్యమైన పురుషునిగా గుర్తించిన జనులు వారిని ఆశ్రయించి సేవించి తమ బాధలకు నిష్కృతిని పొందేవారు అనేక ప్రాంతంల నుండి జనులు వచ్చి శ్రీ స్వామిని దర్శించుచుండేవారు ఆ దేవస్థానం గుమస్తా ఒకడు శ్రీ స్వామికి నిత్యం నైవేద్యం సమర్పించుతూ ఉండేవారు శ్రీ స్వామి అతని భక్తికి మెచ్చినారు అతనికి సంతానమును కలిగేలా దీవించినారు అనేక సంవత్సరంల నుండి సంతానము లేక బాధపడు అతనికి స్వామివారి అనుగ్రహంతో సంతానం లభించినది ఈ మహత్తరమైన దీవెనల గురించి అందరికీ తెలిసి జనులు విపరీతంగా వచ్చి చూచి వారిని సేవించి దీవెనలు పొందసాగినారు రామేశ్వరంలో కోటి తీర్థము అను ఒక దివ్యమైన తీర్థము ఉన్నది ఆ తీర్థంలో స్నానం చేస్తే పాపముల నుండి విముక్తి కలుగుతుందని ఆ క్షేత్రవాసుల నమ్మకం అనేక దూర తీరాల నుండి వచ్చిన యాత్రికులు అక్కడ స్నానం చేస్తూ ఉండేవారు అయితే ఇక్కడ కూడా యాత్రికులను డబ్బు ఇస్తేనే స్నానానికి బ్రాహ్మణులు అనుమతి ఇచ్చేవారు మరి బలవంతంగా రుసుమును వసూలు చేసేవారు దాని వలన అనేక మంది బీదవారైన యాత్రికులు సాధువులు బ్రహ్మచారులు చాలా బాధపడేవారు ఇది గ్రహించిన శ్రీ స్వామివారు ఈ చెడ్డ సాంప్రదాయంను తొలగించటానికి కోటి తీర్థానికి స్నానానికి వెళ్ళగా అచ్చటి బ్రాహ్మణులు స్వామివారిని కూడా దక్షిణకై పీడించసాగినారు స్వామి దక్షిణ ఇవ్వడానికి నిరాకరించారు అంతేకాదు వారితో ఓ బ్రాహ్మణులారా ఇది పుణ్యతీర్థము దైవ ప్రసాదితము దేవుడిచ్చిన నీటికి దక్షిణ ఎందుకు అడుగుచున్నారు ఇది మీరు నిర్మించిన స్నానశాల కాదు రుసుము ఇవ్వడానికి అని పలికిరి వీరు ఇంత చెప్పినా వారు వినలేదు శ్రీ స్వామి ఎన్నో మార్లు వారికి నచ్చచెప్ప చూసినారు అయినా వారు చెవిని వేసుకొనక స్వామిని దక్షిణ ఇచ్చి స్నానం చేయి లేనిచో వెళ్ళిపో శ్రీ స్వామి వారు ఎదురు తిరిగి ఈ తీర్థానికి ఉన్న పవిత్రత పోతున్నది అని పలికి వెళ్ళిపోయినారు వారు శ్రీ స్వామివారి ఈ పలుకులు లక్ష్యపెట్టలేదు కానీ ఆశ్చర్యకరంగా ఆ క్షణం నుండే తీర్థంలోని నీరు దుర్గంధపూరితమై పురుగులు పడి భరింపరానిదిగా మారిపోయినది స్నానం చేయుటకు అందరూ భయపెడిపోయినారు ఆ బ్రాహ్మణులకు జ్ఞానోదయమై స్వామి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని వారి ప్రభావం వల్లనే ఈ సరస్సు ఈ విధముగా మారిపోయినని గ్రహించి శ్రీ స్వామివారి కోసం అంతటా గాలించగా వారు అనేక ప్రాంతంలలో వెదుగుచు క్రమముగా శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యులను చేరిరి అక్కడ పరమ పూజ్యులైన పీఠాధిపతులను దర్శించి రామేశ్వరంలో జరిగిన విషయములను విన్నవించినారు స్వామి ఒక్క క్షణం కన్నులు మూసుకొని జరిగినవన్నీ తెలుసుకొని ఓ అవివేకులారా మీరు చేసిన పొరపాటు వల్ల ఆ సరస్సుకు ఆ గతి పట్టినది తిరిగి అది పూర్వస్థితిని పొందాలంటే మీరు సత్వరమే వెళ్ళి అక్కడనే ఉన్న దత్తావతారులైన ఆ స్వామిని శరణ వేడండి అని వారికి బుద్ధి చెప్పి పంపినారు వారు తిరిగి రామేశ్వరం రాగా వారికి స్వామివారు రామేశ్వరాలయంలో శివుని సన్నిధానంలో కనిపించారు బ్రాహ్మణులంతా వినయంతో చేతులు జోడించి స్వామి క్షమించు అని వారి పాదములను ఆశ్రయించినారు శ్రీ స్వామివారు వారిని దయతో ఆదరించి కేవలం ధనం కొరకు యాత్రికులను వేధించవద్దని ప్రేమతో భక్తితో ఎవరైనా ఇచ్చిన దక్షిణలను స్వీకరించండి అని హిత బోధ చేసి తిరిగి ఆ తీర్థానికి పవిత్రత కలుగుతుంది అని ఆశీర్వదించినారు వారి అమోఘమైన దివ్యవాణి పలికినంతనే ఆ తీర్థంలో నీరు పవిత్రమై తిరిగి యథాస్థితికి చేరినది బ్రాహ్మణులు స్వామిని అపర శివునిగా గుర్తించి స్నానమునకు ఆహ్వానించినారు ఇది అందరికీ తెలిసినది జనులు విపరీతంగా వచ్చుట చూచి స్వామివారు అక్కడి నుండి బయలుదేరి కంచికి తరలివచ్చినారు ఆ సమయంలో కంచిలో శైవులకు వైష్ణవులకు తీవ్రమైన విభేదాలు చెలరేగి కొన్ని స్థలాలపై ఆధిపత్యం కొరకు రెండు వర్గాల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు వైష్ణవులకు సంబంధించిన అతి ముఖ్యమైన పత్రాలు కనిపించగా వారు సతమతమై శ్రీ స్వామివారిని గురించి తెలిసి ఆశ్రయించగా వారు నదిలో వెతకండి అని ఆజ్ఞాపించగా అక్కడొక రాతిపై శాసన రూపంగా ఉన్న ఆధారాన్ని గుర్తించారు దానితో అసలైన వారసులను గుర్తించి తమ వివాదాలను పరిష్కరించుకున్నారు తరువాత శైవులకు వైష్ణవులకు సామరస్యం కుదిరి ప్రశాంతంగా జీవించసాగరి అక్కడ నుండి స్వామివారు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పడావత్ రాజూర్ గ్రామంను చేరినారు అక్కడనున్న సాధుమఠంను చేరగా అక్కడున్న సాధువులు స్వామివారు మఠ ప్రవేశం చేయడంతోనే ఒక దివ్యానుభూతిని పొందినారు ఆ సాధకు అందరికీ శ్రీ స్వామి దత్తావతారంగా కనిపించిరి వారందరూ ఎంతో ఆనందాశ్చర్యములతో స్వామివారిని పూజించసాగినారు అందులో ఒకడు స్వామివారిని అత్యంత ప్రీతితో సేవించినాడు అతనికి శ్రీ స్వామి లాల్ భారతి అని పేరు నొసి తమ పాదుకులను వసిగినారు అతడు ఆ పాదుకలను ఆ మఠములో ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వర్తించసాగినాడు విద్యాసాగర ఈనాటికి అచ్చట పాదుకలకు నిత్య పూజాది కార్యక్రమంలో వైభవంగా జరుగుచున్నవి వాటి నిర్వహణకై స్వామివారి శిష్యుడైన లాల్ భారతి ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు ప్రముఖుడైన నిజాము సర్కారు వారి దివాను శ్రీ చందూలాల్ దివాన్ వారి ద్వారా ప్రయత్నించగా నిజాం సర్కార్ ఎనిమిది గ్రామముల జాగీరు శ్రీ స్వామి సమర్థుల పేరు మీదుగా రాజముద్రతో ఇచ్చి ఉన్నారు శ్రీ స్వామివారు అక్కడ నుండి అదృశ్యమై పండరీపురం వద్ద భీమానదిని చేరినారు ఆ సమయంలో నది వరదలతో పొంగి పొర్లుచున్నది స్వామివారు సునాయాసంగా నదిపై నడిచి దాటి పండరీపురం చేరినారు ఆ సమయంలో పండరీపుర యాత్రకు వచ్చిన అనేక ప్రాంతముల వారు ఈ వింతను చూచి ఆశ్చర్యానందములు పొందిరి వీరు సాక్షాత్ పాండురంగడేనని భావించి ఆ వింతను మననం చేసుకుంటూ పాండురంగని దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిరి అలా వచ్చిన వారిలో వడవల్ రాజూర్ వారు కూడా కలరు వారు తాము చూసిన అద్భుత దృశ్యమును గురించి ఆ ఊరిలోని వారికి చెప్పిరి లాల్ భారతి వీరి ద్వారా ఆ మహానుభావుని రూపురేఖల గురించి తెలుసుకొని వారు తనను అనుగ్రహించిన శ్రీ స్వామి సమర్థులేనని గ్రహించను పండరీపురంలో ఆ వింత కార్యము జరుగు సమయంలో శ్రీ స్వామివారు రాజోర్లోనే ఉన్నారన్న విషయం వారికి తెలిపెను స్వామి ఇక్కడ అక్కడ ఒకే సమయంలో ఉన్న విషయం అందరూ చెప్పుకొని ఎంతో విస్మయం చెందారు విద్యాసాగర స్వామి సహస్ర రూపుడు సర్వాంతర్యామి కదా వారు ఎన్ని చోట్లనైనా ఉండగలరు ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగ సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి లీలామృతము పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ గురుదేవదత్త ఓం నమ mm